కానీ ప్రతి సినిమాలో హీరోయిన్ ఎక్స్పోజింగ్ అన్నది కామనే గాని ఇక్కడ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను హీరో ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయినట్టుంది. అసలు థియేట్రికల్ ట్రైలర్ నాకు ఫస్ట్ రిలీజ్ కి ముందు ఆబ్వియస్లీ డైరెక్టర్ నాకు చూపించాడు, సో మేము చూసాము. చూసినప్పుడు అంటే కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా, ఆ ఏముంది భయ్యా ఇన్నర్స్ మీదగా అండర్వే మీద సీన్ ఉంది చేసేద్దాం, కొత్తగా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాదు, ఆ క్యారెక్టర్ అలాంటిది, రాజు అనే క్యారెక్టర్ అంత ఎడ్డిగా ఉంటాడు వాడు. సో ఎక్సైట్ అయ్యాను, షూట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. థియేటర్ ట్రైలర్గా వస్తుందంటే మాత్రం ట్రైలర్లో ఇప్పుడు దొరికిపోతాను రా బాబు అనుకున్నా. అసలు ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటేనే నాకు చాలా మొహమాటం వేసింది. కానీ లక్కీ ఏంటంటే ఆడియన్స్ ఎవరు కూడా దాన్ని ఎబ్బెట్టుగా తీసుకోలే. సో ఫస్ట్ నుంచి ట్రైలర్లో నా క్యారెక్టర్ని వాళ్ళు చూశారు, వీడు ఎలాంటి ఏరియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, వీడి క్యారెక్టరైజేషన్ ఏంటనేది అర్థమైంది కాబట్టి. సో నేను లాస్ట్కి అలా అర్ధనగ్నంగా కనిపించినా సరే అంతకంటే ఎక్కువ అంతకు మించి. సో యా, మీకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు దాని గురించి? స్పెషల్లీ గీతా మాధురి గారు కావచ్చు. గీతా, అసలు నేను గీతా ట్రైలర్ చూస్తుంటే ఒక వీడియో రికార్డ్ చేశాను, బికాజ్ నాకు తెలుసు లాస్ట్ కథ వస్తుందని నాకు తెలుసు కదా. నేను వీడియో పెట్టి ట్రైలర్ చూడు అని చెప్పాను, పెట్టి తను ట్రైలర్ చూస్తుంటే వీడియో తీస్తున్నా చూస్తోంది, ఇన్వాల్వ్ అయింది, వావ్ వావ్ అనుకుంది. లాస్ట్కి ఎప్పుడైతే నేను ఎలా కనిపించానో సడన్ గా ల్యాప్టాప్ మీద నుంచి ఇలా చూసి ఏంటిది అనేది అనుకున్నాను. బట్ షీ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. ఎంత బాగుంది అంటే ట్రైలర్ అసలు సినిమా చూడాలనే ఫీల్ వస్తుంది అని చాలా పాజిటివ్గా చెప్పింది. యూజువల్లీ నా బిగ్గెస్ట్ క్రిటిక్ గీత, నా పేరెంట్స్, నా అక్క, నా వైఫే నా బిగ్గెస్ట్ క్రిటిక్స్. అలాంటిది వాళ్ళందరి నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చేసరికి అమ్మయ్యా సాటిస్ఫైడ్ రా బాబు అని ఫీల్ వచ్చింది. బట్ దానికి ముందు ఏంటి ఏమన్నా మొహమాట పడ్డారా మీద చేయడం? షూట్ చేసేటప్పుడు సో బేసిక్గా ఏమైందంటే ఈ సినిమాలో ఒకటి రెండు సార్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా లుంగిలో ఉండి షర్ట్ లేకుండా లుంగి జారిపోతున్న ఇలాంటి సీన్స్ కొన్ని ఆల్రెడీ షూట్ చేసాం. సో నేను ఆ ప్రాసెస్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నా. సో ఆ ప్రాసెస్కి అలవాటు పడిపోయి ఉన్నా కాబట్టి ఈ పర్టిక్యులర్ సీన్ షూట్ చేసేటప్పటికి ఐ వాజ్ రెడీ. కానీ అది తీసుకెళ్లి ఒక పబ్లిక్ ఏరియాలో పెట్టాడు. అప్పటి వరకు నా సీన్స్ అన్ని హీరో ఉండే గుడిసెలో జరుగుతాయి, కానీ ఆ పర్టిక్యులర్ ఏదైతే ట్రైలర్లో ఉన్న షాట్ అది ఒక పబ్లిక్ ఏరియాలో ఒక స్లమ్లో ఒక 600 మంది జనాలు అందరూ షూట్ చూడడానికి వచ్చారు. సో వాళ్ళ ముందు చేయడానికి డెఫినెట్లీ ఎంతో కొంత మొహమాటం ఉంటుంది. మరీ మొహమాటం లేదంటే ఇది సిగ్గులేదు అనేసుకుంటారు. సో మొహమాట పడ్డాను, కానీ ఆ పంచ్ అక్కడే వర్కౌట్ అయింది. ఎప్పుడైతే హీరో వెళ్ళి ఆ లాస్ట్ యాక్షన్ నేను చేస్తానో జనాలందరూ అక్కడే నవ్వారు. సినిమా కోసం ఏదైనా చేయాలి కష్టపడితేనే ఏదో ఫలితం వస్తుందని ఓకే అనుకో.